Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో ఏం జరుగుతోంది? చంద్రబాబుకు కొత్త టెన్షన్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కుప్పం భయం పట్టుకుంది. తన సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం ఒక కుప్పంలోనే తరచూ తలెత్తడంపై చంద్రబాబు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని నమ్ముతున్నారు. ఇది వైసీపీలో మైండ్ గేమ్ అని చంద్రబాబు అనుమానం పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోట. ఓటమి అనేది తెలియకుండా అక్కడ నుంచి వరుస విజయాలను చంద్రబాబు సాధిస్తున్నారు. గతంలో 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఈసారి మాత్రమే అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పార్టీని తనను నమ్ముకున్న కార్యకర్తలు వైసీపీలోకి వెళ్ళిపోవడం, గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం కూడా కొంత చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువగా హడావిడి కనిపిస్తోంది. అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఆయన అభిమానులు నినాదాలు చేయడం తరచూ జరుగుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందేమోనన్న అనుమానాలు చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 174 నియోజకవర్గాల నుంచి రాని డిమాండ్ ఒక్క కుప్పం నుంచి ఎందుకు వస్తుందని ఆయన ఆరా తీస్తున్నారు. వైసీపీ సహజంగానే మైండ్ గేమ్ ఆడుతుంది. కుప్పంలో డిమాండ్ వస్తే అది రాష్ట్రమంతటా వచ్చినట్లే. ఈ డిమాండ్తో తెలుగుదేశం పార్టీ కేడర్లో చంద్రబాబు లోకేష్ నాయకత్వంపై నమ్మకం సన్నగిలుతుంది. ఇది రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా నారా వారికి ఇబ్బందే. అందుకే ఒక్క కుప్పంలోనే తరచూ తలెత్తుతున్న ఈ డిమాండ్పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారంటున్నారు. వారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేనా, లేక ప్రత్యర్థి పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారా అన్న దానిపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు కుప్పం ఫీవర్ ఇప్పట్లో పోయేటట్లు లేదు.